హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఐజీసీఆర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నోటిఫికేషన్. దీంట్లో అప్రెంటిస్ వేకెన్సీస్, 130 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఐజీసీఆర్ కల్పకం తమిళనాడు నోటిఫికేషన్, అప్రెంటిస్ వేకెన్సీస్, 130 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే, ఏ వేకెన్సీ అయినా, ఏ పోస్ట్ అయినా, ఏ ట్రేడ్ అయినా కానివ్వండి, దానికి 10th పాస్తో పాటు 2 ఇయర్స్ ఐటీఐ చేసి ఉండాలి. ఎక్సెప్ట్ ఈ మేసన్ అండ్ బుక్ బైండర్, ఈ ట్రేడ్స్కి అయితే 10th పాస్తో పాటు 1 ఇయర్, 8th పాస్తో పాటు 1 ఇయర్ ఐటీఐ చేసి ఉండాలి. ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఫిటర్ 30 వేకెన్సీస్, టర్నర్ 5, మెషినిస్ట్ 5, ఎలక్ట్రీషియన్ 25, వెల్డర్ 7, ఎలక్ట్రానిక్ మెకానిక్ 10, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 12, డ్రాట్స్మెన్ మెకానికల్ 8, డ్రాట్స్మెన్ సివిల్ 2, మెకానిక్ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ 8, కార్పెంటర్ 4, అండ్ నెక్స్ట్ మెకానికల్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 2 వేకెన్సీస్, ప్లంబర్ 2, మేసన్ 2, బుక్ బైండర్ 1, పిఏఎస్ఏఏ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, 7 వేకెన్సీస్. ఇక్కడ మేసన్ అండ్ బుక్ బైండర్కి మాత్రం 8th పాస్ ఉండి 1 ఇయర్ ఐటీఐ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్. మిగతా పోస్ట్ అన్నింటికి 10th పాస్తో పాటు 2 ఇయర్స్ ఐటీఐ చేసి ఉండాలి. అండ్ ట్రైనింగ్ ప్లేస్, మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ప్లేస్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకంలో ఉంటుంది, ఐజీసీఆర్ కల్పకం. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 16 to 22 ఇయర్స్, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీస్కి అయితే. అండ్ ఓబీసీస్కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీకు ట్రైనింగ్ పీరియడ్ స్కెడ్యూల్ 1లో ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్ గురించి చూసుకోవచ్చు. అండ్ స్టైపెండ్ కూడా మీరు చూసుకోవచ్చు. స్టైపెండ్ నోటిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, డీజీఈటీ ప్రకారం మీకు స్టైపెండ్ కూడా ఎంత అనేది వాళ్ళు ఆ రూల్స్ ప్రకారం పే చేస్తారు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి ట్రైనింగ్ పీరియడ్లో మీరు ట్రైనింగ్లో ఉన్న ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు వాళ్ళు ఎవ్రీ మంత్ స్టైపెండ్ పే చేస్తారు. దీనికి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అది ఒఫీషియల్ వెబ్సైట్ apprenticeship.gov.in. అక్కడ మీకు అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది, అది మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ డే, ఇవన్నీ మీకు మీ 10th సర్టిఫికెట్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. ఏం చేంజ్ చేసి ఇవ్వకండి, తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. అలాంటి అప్లికేషన్స్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, కాబట్టి కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేవరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా కరెస్పాండెంట్స్ ఉంటే వాళ్ళు మీకు పంపొచ్చు, కానీ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేవరకు. దీంట్లో సెలక్షన్ ప్రొసీజర్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూ డేట్ అది మీకు త్వరలోనే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఆ డేట్ పెడతారు, కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. అండ్ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటు కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఐటీఐ మార్క్షీట్, ఆధార్ కార్డ్, ప్రూఫ్ ఆఫ్ మదర్స్ నేమ్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, కన్ఫర్మేషన్ కాపీ ఆఫ్ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ త్రూ అప్రెంటిస్ పోర్టల్, ఇవన్నీ మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ అస్ వెల్ అస్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళండి. మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఐటీఐ దానికి సంబంధించిన ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్లో ఐటీఐ చేసి ఉండాలి. అండ్
ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారు, సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ పులీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ లోకల్ పోలీస్ స్టేషన్ అని. అది సెలెక్ట్ అయ్యాక, అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ పాస్ ద మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్నే వాళ్ళు తీసుకుంటారు. మీరు సెలెక్ట్ అయ్యాక, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యాక మీరు మెడికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఇదివరకు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పొంది ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ అవెయిల్ ద అప్రెంటిస్షిప్ విల్ నాట్ బి కన్సిడర్డ్. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయిపోయే వరకే ఉంటుంది, ఆ తర్వాత టర్మినేట్ చేస్తారు. అంతేకాని రెగ్యులర్ ఎంప్లాయీగా అదే దాంట్లో కంటిన్యూ చేస్తారనేది ఉండదు దీంట్లో. ఓన్లీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మాత్రమే. ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి igcar.gov.in. దీంట్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవాళ నుంచే స్టార్ట్ అయింది, 10th April నుంచి 24th April వరకు లాస్ట్ డేట్. లాస్ట్ డేట్ లోపు అప్లై చేసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకొని, అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక అది ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, అది ఫ్యూచర్ రెఫరెన్స్కి అవసరం అవుతుంది. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా అది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన అప్డేట్. అండ్ ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఉంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సర్చ్లోకి వెళ్ళి టైప్ చేసి చూడండి. ఏదైనా డిఫికల్టీ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.